చేస్తే జబర్దస్త్ స్టేజ్ సరిపోతుంది, చూసే వాళ్ళ కళ్ళు సరిపోదు, నీ ఒళ్ళు కూడా సరిపోదు, పొట్టిదానా రేపో మాపో రోజా గారు మినిస్టర్ అవుతారు, ఆ చీర ఎలాగో ఖాళీ అవుతుంది కదా, ఎప్పుడు చూసినా పక్కోడు ల్యాండ్ మీద కన్ను పొట్టి దానికి. అదిగా అదే అనసూయ, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి, అలాగని పక్కింటాడు దీపాన్ని ఆర్పద్ది, అలాగని పక్కలు వేసుకున్న మేకప్ చెయిపోయింది. రష్మి అనసూయ ఇంత చక్కగా ఉంటారు, అక్క చెల్లెల్లా ఉంటారు కదా, మరి చూసేవాళ్ళు ఎందుకే వీళ్ళు ఎప్పుడు తిట్టుకుంటారు కొట్టుకుంటారు కొట్లాడుకుంటారు అంటారు ఎందుకే అలా? స్తంభం అన్నప్పుడు కరెంట్ వైర్లు, సెలబ్రిటీ అన్నప్పుడు పుకార్లు, పట్టించుకోకూడదు అంతే కదా. అనసూయ నేను ఒకటి అడుగుతా. ఏంటే? నేను నీ ప్లేస్ కబ్జా చేశాను కదా, నీకేం కోపం రాలేదు నా మీద? నిజం చెప్పను, అబద్ధం చెప్పని, నీ జీవితంలో ఎప్పుడైనా నిజం చెప్పావా? ఒక్కరోజైనా చెప్పు. నీ మీద ముందు చాలా కోపం వచ్చింది నాకు. ఎందుకలా? ఈ దొంగ ముఖం దేంది గిట్లా చేసిందని. నేను 4 రోజులు ఇంట్లో కూర్చుంటే ఇది వచ్చి నా చైర్ లో కూర్చుంది ఏంటని రోజు పొద్దున్నే కాఫీ తాగి బీపీ టాబ్లెట్ వేసుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చునేదాన్ని. దానికి ఏడవడం ఎందుకే? ఏడవరానే, ఏడవరా ఏడవరా, చెట్టు నాటింది ఒకరైతే కాయలు తినేది ఇంకొకరా, రాజ్యాన్ని కట్టింది ఒకరైతే రాజ్యం వెళ్ళేది ఇంకొకరానే. దానిలో ఉంది, ఆ రాజ్యంలో నీకు కూడా ఒక రూమ్ ఇచ్చారు కదా, రాజ్యాన్ని రాజుకి రాజ్యంలో ఒక రూమ్ ఇస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది? పచ్చిమీరితో ఫేస్ ప్యాక్ వేసుకున్నట్టు ఉంటది. ఇక్కడేమో రాజు రాణులు హ్యాపీగా నవ్వుకుంటూ కూర్చున్నారు, రాజ్యంలో ఏం జరుగుతుందో రాజు రాణికి మొత్తం తెలుసు, ఏదో గోల్డ్ మెడల్ ఇచ్చేటట్టు నవ్వుకుంటూ కూర్చున్నారు, కానీ రాజ్యాన్ని మాత్రం సరిదిద్దట్లా. సరే అనసూయ, మనం ఎప్పుడు కలిసే ఉండాలి. గతం గత అబ్బో, సప్త సముద్రం కలిస్తే కానీ నేను మాత్రం నేను కలిసి అక్క అక్క అని చెప్పి అంటే బొక్క పెట్టావు నువ్వు. గతం గత నేను కొద్దిగా అలర్ట్ లేకపోతే నా గతమే లేకుండా చేసేదానివి నువ్వు. నేను ఇచ్చే షాక్తో నువ్వు మణిపూర్ వెళ్ళిపోయి పానీపూరి అమ్ముకోవాలి. అవునే, అసలు నీకు గతమే లేకుండా చేద్దాం అనుకున్నానే, బతికిపోయావు. 2 రాజ్యాల్ని సింగిల్ హ్యాండ్ తో ఏలుతుంటే మధ్యలో ఎడకరా దూర గులకమందన. నీ వచ్చిన తర్వాత నాకు మనశ్శాంతితో పాటు మనీ కూడా పోయింది. మనశ్శాంతి లేకుండా పర్లేదు, మనీ లేకుండా నేను తట్టుకోలేనే. నేను మణిపూర్ వెళ్ళడం కాదే, నిన్ను భోజ్పూర్ పంపించి హీరోయిన్ అమ్మకారి ప్రయత్నిస్తాను నీతో. రష్మి, మనసులో నువ్వేమని అనుకున్నావే? నువ్వేమని అనుకున్నావా? ఇలాంటి చెల్లెలు నాకు ఎందుకు పుట్టలేదు అనిపిస్తుంది నిన్ను చూస్తే. నీకు చెల్లిగా పుట్టను రష్మి, జన్మ జన్మలైనా నీకు చెల్లిగా పుట్టలే పుట్టలేసు, వచ్చే జన్మలో నీకు కడుపులో పుడతానే. కడుపు మీద కొట్టి కడుపులో పుడుతుంది. శుంకరం చాలా బాగుంది, ఎక్కడిది? లేదు ఒకసారి చూస్తాను. వద్దే రాదే, ఇది నేను లాక్కుంటాను కదా. ఈ లాక్కున్న దరిద్ర పాలాట ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఈ లాక్కున్న అలవాటే లేకపోతే ఈరోజు ఈ పోషన్లు ఉండేదానే కాదు. లేదే ఇదిగో నా ఉంగరం నాకు ముందు ఉండండి. బాబు గారు నా చేతికి బాగుంది కదా, చూడు నా చేతికి బాగుంది అన్నారు. ఇప్పుడు నా తల మీద పెట్టిన చేశాను పక్కల ఉంగరం. నేను లాక్కోవాలనుకుంటే 100 ఉంగరాలు లాక్కుంటాను. బోడి ఉంగరం బోడిగిడు అంటా ఉంటే కోడి ముఖం దానా? అసలు నీ నోట్లో నోరు పెట్టాను చూడు, నాది నాది బుద్ధి తక్కువే. నా నోట్లో నోరు కాదే, నీ నోట్లో నోరు పెట్టుకుంటే మే నోళ్ళ ముక్కు పెట్టడం. రౌడి రౌడి లాభం చేస్తుంది పొట్టిది, నిన్ను చూసి నేర్చుకున్నాను రౌడీని. అసలు నిన్ను కాదే, నీ ఇంటి పక్కన నా ఇల్లు కొన్నా చూడు నా మొగుడిని అనాలి, అర్థమైందా? నా మొగుడు కూడా ఉన్నారే, వాడిని కూడా పిలుస్తాను, వాడిని అడుగుతాను నిలదీసి. నువ్వు బయటికి రాను, ఉన్నా చచ్చా బయటికి రాను ఒకసారి. దాని ఇంటి పక్కన ఇల్లు ఎందుకున్నావు నువ్వు? దాని ఇంటి పక్కన నువ్వు ఇల్లు ఎందుకున్నావు? మీరే కదా అక్క చెల్లెల కలిసి ఉంటానంటే పక్క పక్క ఇల్లు కొనుక్కున్నారు. వాటర్ డ్రమ్ లో ఉంటుంది అది నాకు చెల్లెలంటి, తారడప్ప మొహల్లా ఉంటుంది నాకు అక్క అంటి. ఏమన్నా పొట్టి మా కంత్రి కంత్రిది, అసలు కూడా కనికారం లేదు దీనికి, అసలు సీనియర్ అని. ఎందుకు కనికారం ఉంటుంది? సీనియర్ మాటకు వస్తే అప్పారావు కూడా సీనియరే. నన్ను అప్పారావుతో పోలుస్తావా నువ్వు? నీ కప్ప మొహానికి అప్పారావుతో రాకపోతే ఆలియా పట్టు పోలుస్తారా నిన్ను? పొట్టి ముఖం దాన్ని బెదిరిస్తుంది బెదిరిస్తుంది. దేవుడు నిన్ను చూసుకుంటాడు, బాండికి జిడ్డు తగులుకున్నట్టు పక్కన నన్ను తగులుకుంది, జబర్దస్త్ తగులుతుంది. ఎప్పుడు పోతుందో పలారు ఇంట్లో.
రెండు రాజ్యాలని సింగిల్ హ్యాండ్ తో వెళ్తున్నాను. మళ్ళీ నా రెండు రాజ్యాలు నాకు వచ్చేంత వరకు పట్టు వదలను. నల్ల పిల్లి ఎదురొస్తేనా బయటికి వెళ్ళచ్చు, కానీ దీని ముఖం చూసామనుకో అసలు బయటికి వెళ్ళలేం, పైకి పోతాం. అలాంటి ముఖం దాంది. అనసూయ అంటే ఐస్ క్రీమ్ అనుకుంటున్నావును, అనసూయ అంటే ఆను బాంబే. ఇస్తా ఇస్తా నీకు మామూలు టిస్ట్ ఇవ్వను, ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ముగ్గేసింది తొక్కల ముగ్గు. ఈ ముగ్గు చూస్తుంటే నాకు భరతనాట్యం నేర్చుకోవాలను. నాకు భరతనాట్యం వచ్చింది కానీ పాపం దీని ముగ్గే చెడిపోయింది. నా ముగ్గు నాకు తెలిసి ఇదంతా కంత్రిదానే పని అని. నా ముగ్గు తొక్కిన వాళ్ళ కాలు చేతులు పడిపోను, నా ముగ్గు తొక్కిన వాళ్ళ జుట్టు ఓడిపోయి పెట్టతల రాను, నా ముగ్గు తొక్కిన వాళ్ళు ఫేస్ మేకప్ వేసుకుంటే ఫేస్ ఎలర్జీ రాను. ఎవరే తిడుతున్నావు? నిన్నే తిడుతున్నాను. నా ముగ్గు ఎందుకు తొక్కావా నువ్వు? నిన్నే తొక్కా, నీ ముగ్గో లెక్క మళ్ళీ తొక్కా. నీకు తొక్కడం తప్ప యాక్టింగ్ తెలుసా, యాంకరింగ్ తెలుసా? నాకు యాంకరింగ్ మాత్రమే తెలిసే, నీలాగా ఊరంతా యాక్టింగ్ చేయడం అసలు తెలీదు. రోజాగారు మీరేమన్నారు అసలు? రోజాగారు మనందరం కలిసిందో అని మీ పక్కన నాకు ఫ్లాట్ తీసుకున్నారు, కానీ మీతో నాగబాబు గారు మన ఫ్లాట్ పక్కన ఫ్లాట్ కొంటానని అడ్వాన్స్ ఇచ్చి వెనక్కి తీసుకున్నారు. ఆయన బతికిపోయారు, నేను మీకు దొరికిపోయాను. ఎలక ముఖం చూడండి మేడం, అసలు సీనియర్ రెస్పెక్ట్ నువ్వే గిలక ముఖం. అసెంబ్లీలో మైకిల్ కోసం కూడా ఇలా కొట్టుకోలేదే, యాంకరింగ్ కోసం ఇలా కొట్టుకు చేస్తారంటే. ముగ్గు ముగ్గు లేదు, పొయ్యిలో పొక్కు లేదు. అలా పెట్టండి గడ్డి దానికి. మీకు ఇలా కదే, మీ ఇద్దరు నా కొత్త ప్రోగ్రామ్ కి రండి. ఇద్దరు కలిసి నా మేడ చేశారు కదే రష్మి. ఏం చేస్తున్నావే? గోర్లకు పెయింట్ వేసుకుంటున్నాను. నేను వేస్తాందా? నీకెందుకు వేసినమ్మా? నా బంగారు చెల్లికి గోర్లకు పెయింట్ నేనే. నీ ప్రేమ చూస్తుంటే భయంగా ఉంది. మేము ఎప్పుడు ప్రేమగానే ఉంటాం, మీ దిష్టి పెట్టడం వల్ల ఇలా కొట్టుకుంటున్నాం. శారీని ఎప్పుడు చూడలేదే, చాలా బాగుంది. ఎప్పుడు కొన్నావు, ఎక్కడ కొన్నావు, ఎంత కొన్నావు? మొన్న బెంగళూరులో కొన్నానే 15,000. 15,000? అవును. ఇంకో 1,000 రూపాయలు ఇస్తే కొత్త చీర వచ్చేది కదే. అంటే ఇది పాత చీర నానే? ఏ ఊరుకో, నీ మోహన్కి ఎప్పుడైనా 15,000 పెట్టి చీర కొన్నావా? చెప్పు పిసినారు మోహన్ దారా. ఎవరే పిసినారు కానీ ఎలక ముఖం దారా, ఎవరే పిసినారు? అస్టెంట్ పెట్టాతో ఐస్ క్రీమ్ కొన్న ముఖం మీద నన్ను పిసినారు అంటావే నువ్వు? నేను అస్టెంట్ పెట్టాతో ఐస్ క్రీమ్ కొంటాను, నువ్వు డ్రైవర్ పెట్టాతో మేకప్ స్టిక్ స్టిక్ ఎంత నాన్ స్టిక్ నిన్ను ఏమన్నా. వాళ్ళిద్దరు మధ్యలో దూరినందుకే ఇటు మెళ్ళ తిప్పలేకపోతున్నాను రా. జడ్జిమెంట్ చైర్ లో కూర్చోవలసిందని వాళ్ళిద్దరు వల్ల ఇలా వీల్ చైర్ లో కూర్చున్నాను రా. మీరు అలా కాదు, మీ ఇద్దరు నా కొత్త ప్రోగ్రామ్ కి రండి. మేము జీవితంలో కొట్లాడుకోవడం మేడం, ఎప్పుడు కొట్లాడుకోండి, కలిసే ఉంటాం. అక్క చెల్లెలు అక్క చెల్లెలా ఉంటాం మేడం. వాళ్ళిద్దరు కలిసిపోయినట్టున్నారు మేడం. దున్నపోతి ఈనిందని చెప్పిన నమ్ముతాను, కానీ వాళ్ళిద్దరూ కలిశారంటే మాత్రం నేను నమ్మను. అర్జెంట్ గా మన ఇల్లమ్మ ఎలా ఇప్పటికి ఇప్పుడు ఇల్లు అమ్మేస్తానంటే ఎవరికి ఉంటారు మేడం? తక్కువ రేటుకైనా నాగబాబు గారికి అమ్మేద్దాం. ఏది ఫోన్ ఎలాగేమో. హలో నాగబాబు గారు, ఒకసారి ఇంటికి రండి సార్. ఏంటి రోజు ఎలా రమ్మన్నా? మీరు ఇల్లు కావాలన్నారు కదండి. అవును. నా ఇల్లు చాలా తక్కువ రేటుకి అమ్మేస్తున్నాను బాబు గారు, తీసుకోండి బాబు గారు. ఎందుకు రోజు ఇల్లు అమ్మేస్తున్నావు? పిల్లలకి
స్కూల్ కి చాలా దూరం అయిపోతుంది. అందుకే బాబు గారు ఎరా. అవును సార్, అవును సార్. మెడకేమైంది రోజా? రాత్రి నిద్రలో పట్టేసింది బాబు గారు ఎరా. అవును సార్, అవును సార్, అవును సార్. ఓకే ఓకే సరే. బాబు గారు ఏమి మాట్లాడుకుంటూ అలా వెళ్ళిపోతున్నారు ఏంటండి? రోజా, నా చెవులు ఏమైనా రోజా పువ్వు కనబడుతుందా నీకు? నువ్వు ఉంటున్న ఇల్లు ఇదివరకు నాది. నేను మధ్యలో ఎవడో బ్రోకర్ కడుతూ నీకు అమ్మిస్తే సెకండ్ రేట్కి వచ్చింది కదా అని చెప్పని సంకలు గుద్దుకొని మరీ తీసుకున్నాం. ఏంటి ఈ మేడ నిద్రలో పట్టేసిందా? ఈ పిచ్చ మొహాలు ఇద్దరు చేసే గోళకి రాత్రి నా మేడ ఎన్నిసార్లు పట్టిస్తుంది తెలుసా? మేడ ఏంటి అప్పుడప్పుడు చేతులు కాలు కూడా ఉంగిపోయాలి కొట్టే కొట్టులకి. రోజా, నీకు ఇప్పుడు మెడే పట్టింది, తర్వాత చాలా పడితే చూసుకో సరేనా? జాగ్రత్త, ఎంజాయ్ చెయ్యి. బాబు గారు ఎంత మోసం చేశారు బాబు గారు. చేతిలో డబ్బులు పోయని, అయ్యో జేబులు ఖాళీ ఆయని, కాలు బంగళా పోయని, అయ్యో హెడ్ కాడును మాయమే. ఈ రోజు ఎగస్ట్రా జబర్దస్త్ 100వ ఎపిసోడ్. మీ అందరి ముఖాల్లో సంతోషం ఉంది, కానీ నా ముఖంలోనే సంతోషం లేదు. ఏ చంద్ర, ఏమైంది? నేను 1వ ఎపిసోడ్ నుంచి 100వ ఎపిసోడ్ వరకు పెళ్లి చేసుకోవద్దురా పెళ్లి చేసుకోవద్దురా అంటే దరిద్రుడు అని మారాడా సార్? అందరు బ్యాచిలర్ లైఫ్ నుంచి ఫ్యామిలీ లైఫ్ మారుస్తున్నారు, కానీ ఫ్యామిలీ లైఫ్ నుంచి బ్యాచిలర్ ఎవరన్నా మారారా సార్? భార్యలు అంత బాగా చూసుకుంటున్నారని అర్థం, కావాలంటే నానే అడుగు. పోయే కాలం అది. కానీ బయటికి వెళ్తే భయ్యా మీ ఫ్యామిలీ స్కిట్లు బాగుంటాయి భయ్యా అంటున్నారు, కానీ మీ ఫ్యామిలీ స్కిట్ ని చూసి నా ఫ్యామిలీని వదిలేసాను భయ్యా అని దరిద్రుడు అని అన్నారా సార్? సచిన్ సెన్సర్ చేస్తే 100 మంది సచిన్లు తయారవుతారు, కానీ నేను ఫ్యామిలీ స్కిట్ల మీద సెన్సర్ చేస్తే ఒక్కడు చెమ్మ చంద్రలాగా తయారవ్వట్లేదు. నాకు ఎలా ఉంటుంది సార్ సంతోషం? సార్ వీళ్ళందరూ ఫస్ట్ నైట్ రోజు గ్లాస్ ఎడ్ పాల కోసం కక్కుడుతూ పడి పెళ్లి చేసుకుంటున్నారేమో. పెళ్ళైన తర్వాత పెళ్ళం లీటర్ లీటర్ పాలు పిసుకుతుందని మీ దరిద్రులకు తెలియదు సార్. అదిగో వచ్చింది ఆ పాలు పిసుకురాను చూడండి. మనం బర్రెకి గడ్డేసిన పాలు పిసుకుతాం సార్, వీళ్ళు మన గడ్డి తిని మన పాలు పిసుకుతారేంటి సార్ వీళ్ళు? ఏంటి ఏదో చెప్తున్నావు? ఏం లేదే, ఈ భూ ప్రపంచంలో పెళ్ళాం కంటే గొప్ప జంతువు ఏది లేదని చెప్తున్నా. చెప్పవే కదా, మరి ఎందుకే అడుగుతావు? మూసుకో, నేను చెప్పవా? చెప్పు. ఏం లేదే, అప్పుడు వేమన్నా వేమన్నా శతకం చెప్పాడు, నేను ఇక్కడ చంద్ర శతకం చెప్తే దరిద్రుడు వినట్లేదని చెప్తున్నా. నువ్వు చెప్తే నేనే వినను. వాళ్ళు ఎలా వింటారు? అయినా 100 ఎపిసోడ్ నుంచి పెళ్ళాల మీదే స్కిట్లు చేస్తున్నావు. ప్రపంచంలో పెళ్ళాలు తప్ప వేరే టాపికే లేదా నీకు? నేను స్కిట్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రపంచం మీదే స్టార్ట్ చేస్తున్నాను, నాకు తెలియకుండా నా పెళ్ళను పెళ్ళం మీదకి మళ్ళీ పోతుంది. ఏంటో మరి, ప్రాణం లేని పెన్నే పెళ్ళామిలో గుర్తించింది, ప్రాణం ఉన్న మీదే పెళ్ళాలను గుర్తించట్లేదు. హలో, మేము గుర్తించడం వల్లే మీరు అమ్మలవుతున్నారు. మేము గుర్తించడం వల్లే మీరు అమ్మలు అవుతున్నారు, దాని తర్వాత అమ్మమ్మలు అవుతున్నారు, దాని తర్వాత నాన్నమ్మలు అవుతున్నారు, దాని తర్వాత మా తల మీద జేజమ్మలు అవుతున్నారు. ఎక్స్ట్రా జబర్దస్త్ 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీమ్ లీడర్ అందరూ బారికెళ్ళి బీర్ కొట్టమని ఎంజాయ్ చేస్తుంటే నీ కొంప కూలిపోయినట్టు కొంపల పడి ఏడుస్తున్నావేంటి నువ్వు? నేను ఏం సాధించానని సెలబ్రేషన్ చేసుకోవాలి? వీళ్ళందరి కోసం ప్రతి శుక్రవారం వాదించడం రోదించడం తప్ప నేనేం సాధించాను చెప్పు. వీళ్ళందరి ముఖాల్లో కళ ఉంది, కానీ నా ముఖం నాగబాబు గారి ముఖంలో కలలేదు. చూడు సార్, మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఎందుకు? నేను ఏ సంకల్పం కోసం అయితే టీమ్ లీడర్ అయ్యానో, ఆయన ఏ సంకల్పం కోసం అయితే జడ్జి అయ్యారో, ఆ సంకల్పమే సంకనాకిపోయినప్పుడు మాకెందుకు ఈ సెలబ్రేషన్? మీ ముఖాలు ఎప్పుడు ఇంతే చిన్న చిన్న విషయాలకు సూర్యుడు ఓతగా మండిపోతుంటారు. అదే మా ఆడాలని చూడండి, చంద్రుడు ఎంత చల్లగా ఉంటామో, మా ఆడాలగా చల్లగా ఉండడం చేత కాదా మీకు? అదే, చాలా మంది దరిద్రులు ఈ చల్లదనాన్ని అలవాటు పడే ఎండలో ఉన్న డి విటమిన్ తీసుకోవట్లేదు. ఇంకా నా మీద ఏడిపే స్కిట్లో స్టేజ్ మీద ఏడిపే. నీ మీద ఏడిపే స్కిట్లో పెట్టానే నేను, కొత్తగా ఏడ్చేది ఏముంది? సార్ నమస్తే సార్, చంద్ర గారు స్వీట్ తీసుకోండి సార్. థ్యాంక్ యూ సార్, నేను పెళ్ళం ఫ్రస్ట్రేషన్ లో ఉంటే మీరు వచ్చి స్వీట్ ఇచ్చి నన్ను కూల్ చేశారు. హ్యాపీ రిటర్న్ సబ్సిడీ. చంద్ర గారు, ఇది పుట్టినరోజు స్వీట్ కాదు సార్, నా పెళ్ళిరోజు స్వీట్. నేను పిండానైనా తింటాను, కానీ పెళ్లి రోజు స్వీట్ మాత్రం తిన్నాను రా దరిద్రుడా. కశ్మీర్ తిన్నది కదా సార్? వాళ్ళు అంతేరా, పిండానైనా పిండి వంటలా తినేస్తారు వాళ్ళు. పెళ్లి రోజు నాకే స్వీట్ ఇస్తారా దరిద్రుడా? ఎంత ధైర్యం రా, ఎంత ధైర్యం. చంద్ర గారు, చంద్ర నా మాట వినండి.
చంపేది బంబే సీట్ నుంచి నేను చెప్తున్నా దళితుడు నా మాట విన్నాడ్రా ఏ మాటను విన్నాడ్రా దరిద్రుడా పెళ్లి చేసుకోవద్దు పెళ్లి చేసుకోవద్దు అంటారు మీరు నాగబాబు గారు నాన్నగారు పెళ్లి చేసుకోలేదా? ఆ కరెక్ట్ క్వశ్చన్. మేము ఎప్పుడో చేసిన తప్పుకి ఇప్పటికీ బాధపడుతున్నాం. ఆ బాధ మీరు పడకూడదని మా అందరి బాధరా. ఈ రోజు మనం ఇద్దరం కొట్టుకోవడానికి కారణం ఏంటో తెలుసా? సంబంధమే లేదు. మగాడికి మగాడు ఎప్పుడు పగోడు కాదురా, ఆడదాని వల్లే పగోళ్ళం అవుతున్నాం రా, అర్థం చేసుకోరా సార్. ఏదైతే అయింది పెళ్లిలో సీట్ తీసుకోండి సార్. వీడికి నేను లైవ్ లో ఇంత చెప్పినా కూడా వీడు స్వీట్ తినమంటాడు. అందుకే సార్ నేను మంది ఎపిసోడ్ సెలబ్రేషన్ ఎందుకు చేసుకో? ఇలాంటి దరిద్రుల వల్లే సార్ స్వీట్ తినాలా? పిల్లల చేతుల్లో చెప్పు చేతుల్లో బతికే దరిద్ర, చెప్పు చేతుల్లో బతికే దరిద్రుడా? ఏమండి పరిసం పడితే ఎంత చిరాగ్గా ఉంటుందో, పిల్లం పిలిస్తే కూడా అంత చిరాగ్గా ఉంటుంది. అంటుంది నువ్వు మొన్న తెచ్చిన చీర నాకు నచ్చలేదు, వెళ్ళి మార్చుకొని రా. 10 సంవత్సరాల క్రితం నిన్ను తీసుకొచ్చా, నిన్నే మార్చలేకపోతున్నా. ఈ చీర ఏం మారుస్తానే? చీరనే మార్చలేకపోతున్నావు, ఇంకా జనాన్ని ఏం మారుస్తాను? ముందు ఇంట్లో ఉన్న బ్లాక్ అండ్ వైట్ టీవీ మార్చు, సౌండ్ వస్తుందా? సీలింగ్ ఫ్యాన్ మార్చదుకో, ఆవిడ కూర్చుంది చూడు, మూడు కాల కుర్చీ మార్చు. వాటిని మార్చడం చేతి కాదు కానీ జనాలు మార్చడానికి వచ్చాడబ్బా. జనాలు దరిచాడు వీడు, ఒక్కడే మొనగాడు పోటగాడు మిగిలాడు. మరి ఇక్కడ మీతో వాదించడం కన్నా కోర్టులో పిచ్చి కేసు వాదించడం నేను గెలుస్తాను, కానీ మీతో మాత్రం గెలవలేను. మాట బాధిస్తే మీకేమొస్తుంది? ఏమొస్తున్నాయి అంటున్నా? స్వేచ్ఛ, ఫ్రీడమ్. చాలా మంది మగాళ్ళు అనుకుంటున్నారు బైక్ నడిపితే బ్యాక్ పెయిన్ వస్తుందని. అది తప్పురా రే, గుర్తు పెట్టుకోండి. సంసారం బండిని మోయలేక, సంసారం భారాన్ని మోయలేక, వీళ్ళు టార్చర్ మోయలేక బ్యాక్ పెయిన్ వస్తుంది. చాలా మంది తెలియదు దరిద్రులా మీకు. సంసారంలో సారాంశమే తెలియదు నీకు, నువ్వు సంసారం గురించి మాట్లాడుతున్నావా? ఇప్పుడు ఏమంటావు నువ్వు? నూటో స్కిట్కి రిహార్సల్ చేసుకోపో. నా భుజం మీద చీరేసావంటే నువ్వు? ఇంట్లో నేను కట్టుకున్న చీరలన్నీ స్కిట్ లో నువ్వు కట్టుకొని తిరుగుతున్నావుగా. చెప్పడం మర్చిపోయాను రోజా గారు, ఇంట్లో నేను ఉపయోగపడుతున్నాను, స్కిట్ లో నా చీరలు ఉపయోగపడుతున్నా. వీడే నాకు ఏ రకంగా ఉపయోగపడట్లేదు. చూసారు నాగబాబు గారు, వీళ్ళకి మనం ఏ రకంగా ఉపయోగపడట్లేదు అంట. మన ఉప్పు కారాలు తినుకుంటూ మళ్ళనే ఏ రకంగా ఉపయోగపడట్లేదు అంటారు నాగబాబు గారు. ఏం చేద్దాం నాగబాబు గారు, మనం కింద పడితే లేస్తున్నాం కానీ వీళ్ళు నిందలు పడితేనే లేవలేకపోతున్నాం నాగబాబు గారు. వీళ్ళని క్షమిద్దామంటే మనసు రాదు, శిక్షిద్దామంటే ధైర్యం చాలదు నాగబాబు గారు. వీళ్ళకి అయిపోయింది నీ కంప్లైంట్ ఇవ్వడం. స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఎవరు తీసుకోవట్లేదు, పోలీస్ స్టేషన్ లో. ఇప్పుడు నీ కంప్లైంట్ ఎవరు తీసుకుంటారు? వెళ్ళి చీరకు ఫాల్స్ కుట్టుపో. ఇది ప్రతి మగాడి ఇంట్లో పరిస్థితి. పెళ్ళైన ఒక నెల వరకే మగాడం అనే ఒక సర్టిఫికెట్ ఉంటుంది, దాని తర్వాత ఆ సర్టిఫికెట్ బీరువాలో పెట్టేసి ప్రతి మగాళ్ళందరూ చెల్లాల చీరలకు ఫాల్సు, రంగాలకు బొందులు, జాకెట్ లో గుండులు కుడుతున్నారు. ఫాల్ కుట్టడం ఏమైనా అయిపోయిందా? పాలు నువ్వును, నీకు పాలు కుట్టడం కన్నా నేను ఇంట్లో ఉండడం బయటకు వెళ్ళడం బెటర్. ఎక్కడికి వెళ్తున్నావు? నాన్నగారి దగ్గరికి వెళ్తున్నా. ఆయన కూడా పెళ్లి అయిపోయింది అక్కడ. అవును కదా, ఆయన పర్లేదు, ఆయనతో నా మార్పు స్టార్ట్ చేస్తాను. పర్లేదు.